దేవుణ్ణి చూడాలంటే ఏంటి రహస్యం? దేవుని బిడ్డలారా, ఈ ఉదయం వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. మనము అనేక మందిని చూడటానికి చాలా కొంచెం ఆతృత పడుతుంటాం, కుతూహలం. జగదాంబ జంక్షన్లో నా చిన్నప్పుడు ఫెన్సింగ్ కట్టారు జగదాంబ ఆ రోడ్లో, జగదాంబ నుండి లీలమహల్కి వెళ్ళే రోడ్లో. ఏంటి విచిత్రంగా రోడ్డు మీద ఈ ఫుట్పాత్లకి ఫెన్సింగ్లు కట్టారని చెప్పి అక్కడ నించున్నాను. ఎవరినో అడిగాను, చిన్నోండి నేను, ఎవరినో అడిగాను. అడిగితే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఇలా వెళ్తున్నారండి అని. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, ఆహా, ఆవిడని చూడాలి, ప్రధానమంత్రిని ఎప్పుడు చూస్తామండి మనం, ఎక్కడైనా ప్రధానమంత్రులు కనబడితే ఎలాగెలాగే వెళ్ళిపోతారు, కనీ కనిపించని పరిస్థితి. అందుకే ఆ రోజు అక్కడ నించుని ఇంచుమించు షేక్ హ్యాండ్ అంత దగ్గర కాదు, ఒక 10 అడుగుల డిస్టెన్స్ దగ్గర నుండి చూశాను. చాలా సౌందర్యవతి అండి, అందగత్త ఆవిడ, తెల్లగా ఉండి పాలరాయి చర్మంలాగా ఉండేదండి, ఎంత షార్ప్ సూది ముక్కు, చాలా అందంగా ఉంది. చూశానండి. తర్వాత ఎప్పుడు చూద్దామన్నా ఎక్కడో మీటింగు, ఒక ఇంచుమించు ఒక 1000 అడుగుల దూరం, 1000 గజాల దూరం నుండి ఎక్కడో స్టేజ్ మీద చూడటం. అలాగా ఇంకా చూసినటువంటి వారు చాలా తక్కువ నాయకులను చూశాను. అలాగా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, నా దేవుణ్ణి చూడాలని రహస్యంగా, రహస్యం ఏంటి అని తెలుసుకోవాలని ఉందా? దేవుణ్ణి చూడాలన్నటువంటి రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే హిబ్రిల్కి రాసినటువంటి పత్రిక 12:14 అక్కడ రాయబడిన మాట, వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ ద లార్డ్. పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఓరే బావోయ్, పరిశుద్ధత అంటే మన చూపులో తప్పు ఉండకూడదు, మన తలంపులో తప్పు ఉండకూడదు, నోటిలో అబద్ధం ఉండకూడదు, హృదయములో చెడుతనము, వేషధారణ, అసూయ, దుర్మార్గపుతనము ఉండకూడదు, స్వనీతి ఉండకూడదు, సెల్ఫ్ ఉండకూడదు, ఈగో ఉండకూడదు. ఇలాగా ఉండకూడదు ఉండకూడదని ఇవన్నీ ఎన్నో వచ్చేసారా? ఒక్క మాటలో బైబిల్ ఏం చెప్తుందంటే, చెడుతనమును విసర్జించి నీతిమంతులుగా ఉండాలి. ఎవరి దృష్టిలో నీతిమంతులు? దేవుని దృష్టిలో. ఎందుకు ఆ మాట మనము పాటించాలి అంటే, నీతిమంతులు అంటే దేవుని దృష్టిలో రైట్ అనేది చెయ్యాలి, దేవుని దృష్టిలో ఆమోదించాలి. ఆయన మనల్ని చూసి ఎస్ అని ఆయన అంగీకరించాలి. ఏ రకమైనటువంటి చెడు మాట మాట్లాడకూడదు, తలంపు రాకూడదు, ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. ఈ పరిశుద్ధత ఎవరు కలిగి ఉంటామండి? ఉండగలమా? ఉండగలము. బైబిల్ ఏం చెప్తుందంటే, నిర్గమకాండం 31:13 పరిశుద్ధపరచువాణ్ణి నేనే. హల్లెలూయా, గ్లోరీ. పరిశుద్ధపరచువాణ్ణి నేనే. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. అయితే ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆ మాటను పాటించడానికి కష్టం కనుక ఆయనే మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందునిమిత్తం ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభువాన్ని భూమి మీదకు పంపించి ఆయన కార్చిన, కుమారుడు కార్చినటువంటి రక్తములో మనల్ని శుద్ధి చేస్తారు. చెడుతనము, చెడు ప్రవర్తన, చెడు చూపులు, చెడు మాటలు, అబద్ధాలు, చెడు తలంపులు, వీటినన్నిటినీ తీసుకువెళ్ళి సిలువ మీద మనము చేసినవి వాటికి ప్రతిఫలముగా, రిజల్ట్గా ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. ఆ మరణం ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించండి ప్రభా అని మనము ఇప్పుడు అడుగుతుంటే, ఆయన సజీవుడు, మరణాన్ని జయించిన వాడు కనుక నేను క్షమిస్తున్నాడు కనుక. దేవుని బిడ్డలా, క్రైస్తవులకి ఒక్కరికే నీతిమంతులుగా కనబడటం సాధ్యము. ఇది క్రైస్తవులకి సాధ్యము ఎలాగా అంటే,
ప్రతిసారి ఎడతెగక మనము దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందటం వల్ల మనము క్షమాపణ పొందుతున్నాము, తద్వారా పరిశుద్ధతను మనము కలుగుంటున్నాము. విల్ యూ ట్రై టు బి హోలీ? జస్ట్ ఆస్క్ హిమ్, ఆయన అడుగు, పరిశుద్ధపరుస్తారు. నేను అసాధ్యం అనుకున్నాను, ఎందుకంటే నా తలంపులు మంచి కాదు, నా చూపులు మంచి కాదు, నా ఊహలు మంచి కాదు, నా ప్రవర్తన బహు చెడ్డది. కానీ నా ప్రభు నన్ను క్షమించి పరిశుద్ధపరిచి, నానా నిన్ను పరిశుద్ధపరిచాను, నేను ఈ పరిశుద్ధత నేను మెయింటైన్ చేస్తాను. ఎలా తెలుసా? నేనే నీలోకి వచ్చి పరిశుద్ధాత్ముడి ద్వారా ఎవ్రీథింగ్ విల్ బి మెయింటైన్డ్, యు విల్ బి హోలీ అండ్ యూ కెన్ సీ గాడ్. ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. అందుకే పరిశుద్ధులుగా మనం ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆయనలో ఉండాలి, ఆయన మనలో ఉండాలి. ఉందామా? మనం పరిశుద్ధ జనాంగముగా పిలువబడ్డాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఆయన పేతురు ద్వారా చెప్తున్నారు, మీరు పరిశుద్ధ జనాంగం, యు ఆర్ హోలీ పీపుల్, యు ఆర్ హోలీ నేషన్. హల్లెలూయా, గ్లోరీ. పరిశుద్ధుడ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వి వాంట్ టు సీ యూ, మిమ్మల్ని చూడాలని, మీతో ఉండాలని, మీరు మాలో ఉండాలని. ఈ సహవాసం నాయన పరలోకంలోకి కూడా మేము తీసుకురావాలని మా ఆలోచన, మా తలంపు, మా ఉద్దేశం. అది నీ ఉద్దేశం కూడా, నీ తలంపు కూడా, నీ ఆలోచన కూడా. కనుక రండి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ రక్తం మా మీద చిలకరించి పరిశుద్ధపరిచి మీ కొరకు ఆయుత్తుపరచుకోండి, బలపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.